नमस्ते वेलकम टू एसीटी न्यूज़ नेनु कल्पना बुलेटिन मुंदुगा हेडलाइंस दिवंगत नेता वाईएसआर को पार्टी प्रमुख निवाली पार्टी कॉर्पोरेटर्लकु प्रत्येक शिविर द्वारा सूचनलु मेयर पीठम पै महिला प्रथम पौरुरालकु शुभाकांक्षल वेल्लुवा नारी मनुलतो ग्रेटर काउंसिल कलकला सत्ता चाटिन सभला प्राणाल अर्पिंचैन एल्ऐसीनी कापाडुकुंटा देशव्याप्त सम्मेलो सर्कारकु उद्योगुलो हेच्चरिका महाविशाख अभिवृद्धि की अंकितमौता डिप्यूटी मेयर श्रीधर वेल्लडी ఇక వివరాల్లోకి వెళ్తే ప్రధాన రాజకీయ పక్షాలు తమ తమ కార్పొరేటర్లతో ప్రత్యేక రాజకీయ శిబిరాలు నిర్వహించాయి అందులో భాగంగా అధికార పార్టీ వైసీపీ సెంట్రల్ పార్క్ లో తమ కార్పొరేటర్లతో ఈ శిబిరాన్ని నిర్వహించింది గ్రేటర్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించిన ప్రధాన రాజకీయ పక్షాలైన అధికార పార్టీ వైసీపీ ప్రతిపక్ష టీడీపీలు తమ కార్పొరేటర్లతో ప్రత్యేక రాజకీయ శిబిరాలు నిర్వహించాయి అందులో భాగంగా అధికార పార్టీ వైసీపీ సెంట్రల్ పార్క్ లో నిర్వహించిన శిబిరంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఎంపీలు ఎంపీవి సత్యనారాయణ సత్యవతి ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ విగ్రహానికి పూలు జల్లి నివాళులు అర్పించారు అనంతరం కార్పొరేటర్ అభ్యర్థులతో సెంట్రల్ పార్క్ నుండి జీవీఎంసీ కౌన్సిల్ హాల్ కు పాదయాత్రన చేరుకున్నారు ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మంత్రి ముత్తంశెట్టి మాట్లాడారు జగన్ సుపరిపాలన అభివృద్ధి సంక్షేమమే జీవీఎంసీ లో తమ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టాయన్నారు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే తీరుతామని హామీ ఇచ్చారు मुख्यमंत्री वर्यु श्री जगन मोहन रेड्डी गारु बीसी लकु एससी लकु एसटी लकु माइनॉरिटीज़ कु प्रति पोजिशन लो कोड़ा अदि मंत्रिवर्ग लो कानी किंद चिन्न किंद स्थानम वरकु कोड़ा पै स्थानाल नुंची किंद स्थानाल वरकु कोड़ा अत्यंत प्राधान्यतिस्तू इंचुमिंचुगा 60% केटायिंपु चेयडं जरुगुतुंदि महिललकु 50% पैगा महिललकु स्थानालु कल्पिंचडं जरुगुतुंदि इदि ఆయన యొక్క ప్రభుత్వ విధి విధానాల్లో ఒక భాగం దాన్ని బట్టి ఈ యొక్క కూర్పు అన్నటువంటిది జరిగింది ఇది నిజంగా సామాజిక న్యాయానికి అద్దం పడుతుంది అని నేను చెప్తాను విశాఖపట్నం ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు పరిపాలన రాజధానిని కోరుకుంటున్నారు సామాజిక న్యాయం జరగాలన్న అభివృద్ధి జరగాలన్న సంక్షేమ పథకాలు అమలుకైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు రాష్ట్రంలోను ఇటు జీవీఎంసీ లోను అధికారంలో ఉండాలి అన్నటువంటి ఆకాంక్ష మేరకు ఈ యొక్క ప్రజా తీర్పు ఇవ్వడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ గారి చరిత్రను తిరగరాశారు కాలు బయట పెట్టకుండా ఒక ప్రెస్ మీట్ పెట్టకుండా ఒక ఓటు అడగకుండా తను చేసిన సంక్షేమ ఫలాలు పథకాలు అభివృద్ధి పథకాలు గెలిపిస్తే అలాగే ఆనాడు ఏవైతే ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చారో ఇచ్చిన హామీలు ఇవ్వని హామీలు 90% పైగా మరి అమలు చేసి देश में चरित्र सृष्टिचार काबटे प्रजु आ रोजु रूल पंदे नमक विश्वास तो गेलो इधे इवा मैं राष्ट्रव्याप्त हिंदूपूर् ऐसी प्रदेश मरी राष्ट्रव्याप्त नूट की 100% फलता सतृप्तिपर वे अभी मुख्यमंत्री जगन मोहन गारी पैर एला विवक्षता लेने परपाल एला अवनीति लेने परपाल काबटे दी बाध्यता विजयानी गर्वती विनय विनम्र ప్రజాసభకి మేమందరం కూడా పునరంకితం అవుతామని జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని
అభివృద్ధి పదంలో అన్ని రకాలుగా అన్ని రంగాల్లో కూడా ముందుంచి ప్రజల మా మీద ఉంచి నమ్మకాన్ని విశ్వాసాన్ని మరి ముఖ్యంగా విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా ప్రకటించిన తర్వాత ప్రజలు ఈ తీర్పుని ఇవ్వడం పరిపాలన రాజధానిని మరి ప్రజలు కోరుకుంటున్నారని అర్థమైంది తప్పనిసరిగా మరి రాబోయే సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో మరి ఇక్కడి నుంచి పరిపాలన సాగించి విశాఖను అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దడానికి మా వంతు కృషి చేస్తాం महाविशाख प्रथम महिला गोलगानी हरिवेंकट कुमारिनी वैसीपी अधिष्ठानं निर्णयिंचिंदि मेयर अभ्यर्थित्वानिकि एकग्रीवंगा आमे पेरुनु जिल्ला एन्निकल अधिकारी कलेक्टर विनयचंद प्रकटिंचारु अनंतरं मेयर गौनु धरिंचिन आमेनु मेयर कुर्ची वद्दकु मंत्री मुत्तंशेट्टि श्रीनिवासराव टीडीपी एम्मेल्सीलु दुव्वारपु रामाराव बुद्ध नागजगदीश्वरराव एम्मेल्ये वेलगपूडि मरो एम्मेल्सी माधवुलु తోట్కొని వచ్చి అధిష్టింపజేశారు ప్రమాణ స్వీకారం తర్వాత ఆమెకు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఎంపీలు సత్యనారాయణ సత్యవతి ఎన్నికల పరిశీలకులు ప్రవీణ్ కుమార్ జిల్లా ఎన్నికల అధికారి వినయచంద్ జీవీఎంసీ కమిషనర్ నాగలక్ష్మి కార్పొరేటర్లు కోఆప్షన్ సభ్యులు అధికారులు పుష్పగుచ్చాలతో శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఆమె ఏసీటీ న్యూస్తో మాట్లాడారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతో విజయసాయిరెడ్డి సూచనలతో మంత్రులు ఎంపీలు అధికారుల ప్రోత్సాహంతో నగరాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేస్తానని తెలిపారు చాలా హ్యాపీగా ఉంది సార్ ఒక బీసీ మహిళగా నాకు ఎంత పెద్ద పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారికి నాకు నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు సార్ విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేసినందుకు విశాఖ నగరాన్ని మేము ఎంతో అభివృద్ధి పదంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు సాయిరెడ్డి గారి విజయసాయిరెడ్డి గారి సూచనల మేరకు మేము అభివృద్ధి చేయడానికి మా వంతు కృషి మేము చేస్తాం సార్ రానున్న రోజుల్లో నీటి సమస్యలు ఏమైనా ఉన్నా అది ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా కూడా చేయడానికి మా వంతు కృషి మేము చేస్తాము డ్రైనేజీ అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ వ్యవస్థలను కూడా మేము ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చేయడానికి మా వంతు కృషి మేము చేస్తాం సార్ విశాఖపట్నానికి పారిశ్రామికవేత్తలు ఎవరైనా వచ్చి పెట్టుబడులు పెట్టడానికి కూడా అనుకూలమైన వాతావరణాన్ని వాళ్ళు కల్పించే విధంగా మేము అభివృద్ధి చేయడానికి మా వంతు సహకారం మేము అందిస్తాం సార్ ఇంట్లో గృహిణి ఏ విధంగా అయితే తన సమస్యలను పరిష్కరిస్తుందో అలాగే విశాఖ నగరాన్ని కూడా అంతే విధంగా ఇంటి సమస్యలతో పోల్చి అంతే విధంగా సంస్కరిస్తుందని తెలియజేసుకుంటున్నాను సార్ ప్రస్తుత కౌన్సిల్ హాల్ మహిళా ప్రతినిధులతో కలకలలాడింది మొత్తం 98 మంది కార్పొరేటర్లు ఉండగా అందులో సగానికి పైగా మహిళలే విజయం సాధించారు అధికార పార్టీ తరపున మొత్తం 49 మంది మహిళలు పోటీ చేయగా 34 మంది గెలుపొందారు టీడీపీ తరపున 13 మంది బీజేపీ జనసేన పార్టీల నుంచి చెరొకరు స్వతంత్ర అభ్యర్థిగా మరో మహిళ విజయం సాధించారు దీంతో మొత్తం మహిళా కార్పొరేటర్ల సంఖ్య 50కి చేరింది కార్పొరేటర్లుగా ఎన్నికైన మహిళల్లో పలువురు ప్రముఖులు కూడా ఉన్నారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కుమార్తె లక్ష్మీ ప్రియాంక ఆరో వార్డ్ కార్పొరేటర్గా
ఎన్నికయ్యారు. అలాగే 26వ వార్డ్ కార్పొరేటర్ ముక్కా శ్రావణి కూడా ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్. 48వ వార్డ్ వైసీపీ కార్పొరేటర్ పెద్దసిట్టి ఉషశ్రీ బ్యాడ్మింటన్ జాతీయ స్థాయి క్రీడాకారిణి. ఇలా మెజారిటీ సంఖ్యలో ఉన్న వీరు విద్యావంతులు కావడం కూడా ఈ పాలక వర్గం విశిష్టత. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ఒక్కరోజు దేశవ్యాప్త సమ్మె చేపట్టింది. అందులో భాగంగా యూనియన్ విశాఖ డివిజన్ ఉద్యోగులు ద్వారకా కాంప్లెక్స్ సమీపంలోని ఎల్ఐసి భవనం వద్ద విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ విశాఖ డివిజన్ అధ్యక్షురాలు ఎం కామేశ్వరి మాట్లాడుతూ ప్రజా పోరాటాలకు ఖచ్చితంగా ప్రభుత్వం దిగి రావాల్సిందేనని, ఆ విధంగా కార్మికులు రాజీలేని పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. భీమా రంగాన్ని ప్రైవేటుపరం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. నా పేరు కామేశ్వరి. ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ విశాఖపట్నం డివిజన్ అధ్యక్షురాలని ఈరోజు 18 మార్చి 2021న మేము చేసేది ఒకరోజు సమ్మెలోకి వెళ్తున్నాము. మేము ఎల్ఐసిలో పనిచేసే అధికారుల సంఘం, అలాగే డెవలప్మెంట్ ఆఫీసర్స్ సంఘం, అలాగే క్లాస్ 3 అండ్ 4 ఎంప్లాయీస్ యూనియన్ కూడా మేము మొత్తం అందరం కూడా సమ్మెలోకి వెళ్తున్నాం జాయింట్ యాక్షన్ కింద. ఈ సమ్మె దేనికంటే ఎల్ఐసిలో ఐపీఓ తేవాలని చెప్పి మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఈ సంవత్సరం చేసేయాలి, ఐపీఓ ఎలాగైనా తేవాలని ప్రయత్నిస్తుంది. ఐపీఓ తెస్తే అది ఒక ప్రైవేటీకరణకి మొదటి మెట్టు అనేది మా ఒపీనియన్. అందుకని మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఎల్ఐసి ఏదైతే ఉందో ఈరోజు 40 కోట్ల మంది పాలసీ హోల్డర్స్కి సర్వీసింగ్ చేస్తుంది, అలాగే దేశంలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి పెట్టుబడులు పెడుతోంది. కేంద్ర బడ్జెట్లో 25% నిధులు ఎల్ఐసి సమకూరుస్తుంది. ఈరోజు ఇంత బంగారు బాత లాంటి ఎల్ఐసిని ఈరోజు నిర్వీర్యం చేయాలి, ప్రైవేటైజ్ చేయాలి. ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి ఈ సొమ్ము అంతా 32 లక్షల కోట్ల రూపాయల ఆస్తుల్ని ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు. అన్ని రంగాల్లో కూడా పోరాటాలు జరుగుతున్నాయి. ఎల్ఐసి, జిఐసి, బ్యాంకులు, స్టీల్ ప్లాంటు, అన్ని రంగాల్లో పోరాటాలు జరుగుతున్నాయి. అంచేత కార్మిక వర్గం ఐక్యం అయ్యి మేము ఈ విధానాలని, ప్రైవేటీకరణ విధానాలని తిప్పికొడతామని ఈరోజు సమ్మె వల్ల మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఎల్ఐసిలో క్లాస్ 3 అండ్ 1 క్లాస్ 1వ తరగతి ఆఫీసర్లు, డెవలప్మెంట్ ఆఫీసర్లు, 3-4 తరగతి ఉద్యోగులు అందరం ఐక్యంగా కలిసి ఈరోజు ఎల్ఐసిలో రాబోతున్న ఐపీఓని వ్యతిరేకిస్తూ ఈరోజు ఒకరోజు సమ్మె దేశవ్యాప్తంగా చేస్తున్నాము. ఐపీఓ అంటే దేశంలో ప్రభుత్వ రంగాన్ని తగ్గించి ప్రైవేట్ వాటాదారులకి పెట్టుబడులను అమ్మడమే, ఇది ఒక రకంగా ప్రైవేటీకరణ దారితీయడమే. నిన్న ఆర్థిక మంత్రి గారు మాట్లాడుతూ ప్రభుత్వ రంగాన్ని మేము ఏం చేయము, ఉద్యోగులతో రక్షణ ఉంటుంది, ఏమి అవదని చెప్తున్నారు. ఇది ఒక రకంగా వక్రీకరించడమే. ప్రభుత్వ ఉద్యోగులు ఇవ్వాలి, ప్రభుత్వ రంగం ఉద్యోగస్తులు ఏమైపోతామని మేము సమ్మె చేయట్లేదు. ఇది ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మేము సపోర్ట్ చేస్తున్నాం, మేము సమ్మె చేస్తున్నాము. ప్రజలకు వ్యతిరేకమని చెప్తున్నాం కానీ ఏదో ఉద్యోగస్తులకు ఏదో నష్టం అవుతుందని చెప్పి మేము ఏదో సమ్మె చేయట్లేదు. కాబట్టి దీన్ని గ్రహించి ప్రజా వ్యతిరేకంగా ఉండే ఈ సమ్మె, ఏదైతే ఈ ప్రైవేటీకరణ విధానం ఉన్నాయో దీనికి వ్యతిరేకంగానే సమ్మె చేస్తున్నామని ప్రజలందరూ గ్రహించాలి. ఇది దేశ ప్రజలకి, దేశానికి నష్టం కానీ ఉద్యోగస్తులు ఏదో తమ ప్రయోజనార్థం ఈరోజు సమ్మె చేయట్లేదని గ్రహించి ఈరోజు ప్రజల మద్దతుతో పూర్తిగా ఏదైతే ఐపీఓ ఉందో, అలాగే ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ విధానాలు ఉన్నాయో వీటన్నింటినీ కూడా ప్రజా మద్దతుతో కేంద్ర ప్రభుత్వం తలలు వంచి విజయం సాధించి ప్రభుత్వ రంగాన్ని కాపాడుకుంటామని ఈరోజు సమ్మె సందర్భంగా మేము నమ్ముతూ ఈరోజు సమ్మెకి అందరూ మద్దతు. మహావిశాఖ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్గా జియాని శ్రీధర్ ఎన్నికయ్యారు. శ్రీధర్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా ఎన్నికల అధికారి వినయ్ చంద్ ప్రకటించారు. నియామక పత్రాన్ని అతనికి అందజేశారు. అతనితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా శ్రీధర్కు వైసీపీ పెద్దలు, కార్పొరేటర్లు, పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శ్రీధర్ ఏసీటీ న్యూస్తో మాట్లాడారు. సీఎం జగన్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి, ఎంపీలు సత్యనారాయణ, సత్యవతి, ఇతర పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం జగన్, పార్టీ పెద్దలు అధికారుల సహకారంతో నగర అభివృద్ధికి, వార్డు సర్వతోముఖాభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.
ఈరోజు మరి మీకు తెలుసు 2012 వరకు గతంలో ఇండిపెండెంట్ కార్పొరేటర్ గా ఇక్కడ పనిచేయడం జరిగింది రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఈరోజు 2021 తన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈరోజు కౌన్సిల్లో అడుగుపెట్టడం జరిగింది మరి ఇంతవరకు ప్రజా ఇంతవరకు అధికారుల పాలన నడిచింది ఈ రోజు నుంచి ప్రజా పరిపాలన సాగుతా ఉంది విశాఖపట్నం సిటీ మరి భారతదేశంలోనే నెంబర్ 1 సిటీగా మరి తయారు చేయడానికి మన బీచ్ దాలక మరి విశాఖపట్నం ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు ఉన్నది ఏదైతే మన భారతదేశంలో మంచి గుర్తింపు ఉన్న బీచ్ కాబట్టి బీచ్ రోడ్ కానీ విశాఖపట్నం ఒక గ్లీనరీగా ఇటీవల ముఖ్యమంత్రి గారు ప్రకటించారు 25,000 కోట్ల మొక్కలతో ఒక గ్రీన్ సిటీని తయారు చేస్తామని మరి ఒక గ్రీన్ సిటీని తయారు చేయడానికి కానీ మరి విశాఖపట్నం అన్ని రోడ్లు అన్ని డ్రైన్స్ ప్రతి ముడికివాడలన్నీ కూడా మంచి మౌలిక సదుపాయాలు కల్పించడానికి కానీ ఈ రోజు నుంచే మేము దాని మీద పనిచేస్తామని మరి ఈరోజు నన్ను డిప్యూటీ మేయర్గా సెలెక్ట్ చేసినందుకు మరి ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ విజయసాయి రెడ్డి గారు కానీ బొత్స సత్యనారాయణ గారు కానీ విజయప్రసాద్ గారికి అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సిపిఎం పార్టీ కార్పొరేటర్ కామ్రేడ్ గంగారావు సైకిల్ సవారీతో జీవీఎంసీకి చేరుకున్నారు మద్దిలపాలెం పార్టీ కార్యాలయం నుండి సైకిల్ తొక్కుకుంటూ జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహావిశాఖ ప్రధాన సమస్యలపైన ప్రజల సమస్యలపైన కౌన్సిల్లో తన గలం విప్పి రాజీలేని పోరాటం చేయడం ద్వారా నగరాభివృద్ధికి తన వార్డు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు ఈరోజు జీఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం జరుగుతూ ఉన్నది ఈ కౌన్సిల్ సమావేశం సందర్భంగా ఉక్కు నగరం నుంచి అఖండ మెజారిటీ తోటి గెలిపించినటువంటి నన్ను విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరణం కానివ్వమనేటువంటి బోర్డు తోటి సైకిల్ తోటి నేను జీఎంసీకి వెళ్తూ ఉన్నాను నా యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగేలాగా దానికి సొంత గనులు సాధించేటటువంటి లక్ష్యంతోటి నేను పనిచేయబోతూ ఉన్నాను ఎందుకంటే ఈరోజు విశాఖ నగరం చాలా ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది విశాఖ నగర అభివృద్ధికి ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం 100కి 100% అమ్మేయాలని నిర్ణయం చేసుకుంది దాంతోపాటు విశాఖపట్నం పోర్టు కానీ రైల్వేలు బ్యాంకులు ఇన్సూరెన్సు డిఫెన్సు షిప్ యార్డు బిహెచ్పివి ఇలాంటి అన్ని ప్రభుత్వ రంగ సమస్యల్ని తెగనమ్మటం కోసం ఈరోజు నిర్ణయం చేసింది ఇవే జరిగితే విశాఖ నగరం అనేటువంటిది తీవ్ర ప్రమాదం పడటమే కాదు విశాఖ నగరంలో ఈరోజు అత్యధిక ఆదాయాలు పొందేటటువంటి ఉద్యోగులందరూ కూడా ఉపాధి కోల్పోతారు వాళ్ళ యొక్క జీత బత్యాలు దిగజారిపోతాయి మొత్తం విశాఖ నగరం అనేటువంటిది ఎడారిగా మారిపోయే ప్రమాదం రాబోతూ ఉన్నది అందుకోసం ఈ 98 వార్డుల నుంచి ఎన్నికైనటువంటి కార్పొరేటర్లు అది వైసీపీ అయినా తెలుగుదేశమైనా జనసేన అయినా ఎవరైనా సరే కమ్యూనిస్టులమైనా సరే విశాఖపట్నం అభివృద్ధి చేయటం అంటే ప్రభుత్వ రంగ సమస్యలను కాపాడటం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవటం బీజేపీకి వ్యతిరేకంగా 20 లక్షల ప్రజానీకాన్ని సమీకరించడం అనేటువంటిది వాళ్ళ ప్రథమ కర్తవ్యంగా ఉండాలి అలాగే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేక జీవోలు తీసుకొచ్చింది ఇంటి పన్నుల్ని భూమి విలువ ఆధారంగా పెంచాలని నీటి ఛార్జీలు మీటర్ల ఆధారంగా చేయాలని చెత్త మీద పన్ను అలాగే మురికినీటి మీద కూడా పన్ను విధించడం కోసం నిర్ణయం చేసింది వీటినన్నింటిని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేసేది రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లు 2 మినహా అన్నీ కూడా వైసీపీకి వచ్చింది ఇటువంటి నేపథ్యంలో వాళ్ళ ఆస్తి పన్నులు మురికినీటి ఛార్జీలు చెత్త మీద పన్ను నీటి ఛార్జీలు పెంచడం అనేటువంటిది భావ్యం కాదు వాళ్ళు పునరాలోచించాలి అలాగే రాబోయేటటువంటి కాలంలో ఈ విశాఖ నగరం కేంద్రంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలి తోడ్పాటునివ్వాలనేటువంటిది
నేను విజ్ఞప్తి చేస్తున్నాను. గెలనటువంటి వ్యాపారం అయిపోయి గెలిచినటువంటి వాళ్ళు ఓడిపోయినటువంటి వాళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఓటికి 1000 రూపాయల నుంచి 5000 రూపాయల చొప్పున కొనుగోలు చేశారు. సంతలో సరుకుగా ఈరోజు ఓటు మారిపోయినటువంటి నేపథ్యంలో ఈరోజు వాళ్ళు గెలిచినటువంటి వాళ్ళు కోట్ల రూపాయల సంపాదన చేయాలనేటువంటిది 1కి 100 రెట్లు లబ్ధి పొందాలనేటువంటి ఆతృతతోటి ఓట్లనేటువంటి కొనుగోలు చేస్తూ ఉన్నారు. ప్రధానమైనటువంటి రాజకీయ పక్షాలని కమ్యూనిస్టులు మేము నీతికి నిజాయితీకి విలువలకు కట్టుబడినటువంటి వాళ్ళమే. ప్రజాసేవ చేసేటటువంటిది పాలకులు ప్రజా వ్యతిరేక విధానాలు చేసినప్పుడు ప్రజలను సమీకరించి మేము ఎదుర్కొనేటటువంటి వాళ్ళమే. అవినీతి ఆశ్రిత పక్షం ఇటువంటి వాళ్ళని నిర్ద్వందంగా ఎదుర్కొని తిరస్కరించేటటువంటి విలువలను ప్రతిష్ఠించేటటువంటి వాళ్ళం కమ్యూనిస్టులమే. మేము అటువంటి వాళ్ళం. ఈరోజు కార్పొరేటర్లు అంటే ఎలా ఉండాలి? పెద్ద పెద్ద అంగమాతోటి కార్లతోటి 50 లక్షల కోట్ల రూపాయల కార్లతోటి వెళ్ళటం కాదు. ఒక సాదాసేదంగా ప్రజలకు రిప్రజెంట్ చేయాలనేటువంటి ఒక సింబల్గా మేము ఈరోజు సైకిల్ మీద సిపిఎం పార్టీ అభ్యర్థిగా కార్పొరేటర్గా నేను వెళ్తూ ఉన్నాను. ఈ విధమైనటువంటి రాజకీయాలని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి దృఢ సంకల్పంతో సిపిఎం పార్టీ ఈరోజు సైకిల్ మీద నేను ఈ యాత్ర అనేటువంటిది కౌన్సిల్కి వెళ్ళటం అనేటువంటి జరుగుతుంది. పుచ్చలపల్లి సుందరయ్య గారు ఆ రోజు 1952లో తొలి పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన సైకిల్ మీదే పార్లమెంట్కి వెళ్ళారు. ఆయన ఢిల్లీలో ఉన్నంతకాలం సైకిల్ మీదే పార్లమెంట్కి వెళ్ళి ఆ విధంగా రాజకీయాలంటే ఎలా ఉండాలి అనేటువంటి ఆయన ఈ దేశానికి దిక్సూచి అనేటువంటి చెప్పడం జరిపింది. అదే వారసత్వాన్ని మేము కొనసాగిస్తున్నామని తెలియజేస్తుంది. మార్చి మొదలు వాతావరణంలో మార్పులు ప్రారంభమవుతున్నాయి. ఉష్ణోగ్రతలో 1 డిగ్రీ పెరుగుతూ భానుడు తన ప్రతాపాన్ని వేడి రూపంలో చూపిస్తూ ఉంటాడు. మండుతున్న ఎండలో ఉక్కపోత దాహం ఎక్కువగా ఉంటాయి. దాహార్తిని తీర్చడంలో ముందుండే సమ్మర్ ఫ్రూట్ పుచ్చకాయ అటు రుచిలోనూ ఇటు పోషకాలు అందించడంలోనూ ముందుండే ఈ పుచ్చకాయపై ప్రత్యేక కథనం. వేసవికాలం వస్తోందంటే చాలు అందరికీ గుర్తొచ్చేది పుచ్చకాయ. దీనిని ఖర్బూజా అని కూడా పిలుస్తారు. దీని నిండా నీరే ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్లో దీనికి వాటర్ మిలాన్ అనే పేరొచ్చింది. ఎండలో దాహార్తిని తీర్చుకోవాలంటే మొదటగా గుర్తొచ్చేది ఎర్రని పుచ్చకాయ. ఇది పుచ్చకాయలు విరివిగా దొరికే కాలం. మృదువుగా తీయగా రసపూరితమైన పుచ్చకాయలు ఈ వేసవికి చాలా ఉపయోగకరమైనవి. అన్ని సీజన్లలోనూ ఇవి దొరుకుతున్నా ఈ కాలంలో లభ్యమయ్యే వాటికి నాణ్యత రుచి కూడా ఎక్కువే. పుచ్చకాయల ద్వారా సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు మనకి లభిస్తాయి. మా పేరు సాలా పేశ్వరరావు అండి. మేము రెగ్యులర్గా ఎస్వి కాలంలో ఇక్కడ పళ్ళు కొనడానికి వస్తాము. ఇక్కడ కరోనా వచ్చిన తర్వాత చాలా పళ్ళ రేట్లు కూడా ఆకాశాన్ని అంటున్నాయి. మరి ఎండాకాలం కాబట్టి ఇది ఏసీకాలం కాబట్టి కంపల్సరిగా పళ్ళు తినాలనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా ఖర్బూజీ ప్లస్ బొప్పాయి ఇలాంటివన్నీ ఏసుకాలంలో తీసుకుంటూ ఉంటాం. ఎంత రేట్ అయినా కొనవలసి వస్తుంది. కానీ ఈ సంవత్సరం బాగా పళ్ళ రేట్లు విపరీతంగా ఉన్నాయి. అందులో వేసవికి ఎండ కూడా బాగా విపరీతంగా ఉన్నది కాబట్టి ఎంత రేటు ఇచ్చినా సామాన్య వ్యక్తి కొనలేని పరిస్థితిలో కూడా పళ్ళు కొని తినడానికి అలవాటు అవడం వల్ల పళ్ళు కొని తినడం తప్పట్లేదు మాకు. మరి మానాటి మధ్యతరగతి కుటుంబాలు బతకాలంటే అంతంత మాత్రాన్నే జీతాలు వస్తున్నా సరే మరి డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం తప్పట్లేదండి. సామాన్యంగా అందుబాటులో లేదండి. ఈ కరోనా వచ్చిన తర్వాత మరీ మధ్యతరగతి కుటుంబాలు అన్నీ చాలా ఇబ్బంది పడ్డాయి. వేసవి తాపం నుండి శరీరాన్ని చల్లపరుచుకోవడానికి దాహాన్ని తీర్చుకోవడానికి రెండింటికి ఉపయోగపడే అద్భుతమైన ఫలం పుచ్చకాయ. ఈ పుచ్చకాయ శరీరంలో పెరిగిన వేడిని తగ్గిస్తుంది. దీనిలో భాగంగా అధికంగా ఉండే నీటి శాతం దాహాన్ని కూడా తీరుస్తుంది. ఎండల్లో చర్మం వడదెబ్బ బారిన పడి కమిలిపోకుండా రక్షిస్తుంది. మెరిసే చర్మాన్ని అందిస్తుంది. అంతేకాదు ఇందులోన బ్యూటీ మరియు స్కిన్ బెనిఫిట్స్ పుష్కలంగా ఉన్నాయి. బి కాంప్లెక్స్ విటమిన్లు సమృద్ధిగా ఉండడంతో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతోంది. అంతేకాకుండా క్యాలరీలు తక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గాలి అనుకునే వారికి ఇది మంచి డైట్ కూడా అవుతుంది. పశువులను వ్యాపారం చేస్తున్నాం అండి. పశువుల వ్యాపారం బాగానే ఉంది. రేట్లు కూడా అనుకూలంగా ఉన్నాయి. కాకపోతే ఈ సంవత్సరం కొంచెం రేట్ ఎక్కువగా ఉంది. దేనివల్ల అంటే పోయిన సంవత్సరం కరోనా వల్ల రైతులు లాస్ అవడం వల్ల చాలామంది ఈ సంవత్సరం కాయలేయలేదు. నష్టం కూడా ఏంటంటే ఈ సంవత్సరం పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడం వల్ల ట్రాన్స్పోర్ట్ కూడా ఎక్కువ అవుతుంది. అలాగని ఎక్కువ రేట్లు ఏం లేవు. ప్రస్తుతానికి అందరికి అమ్ముకునేటే రేట్లు ఉన్నాయి. కానీ కాయలు తక్కువ ఉండడం వల్ల రేటు కొంచెం పెరుగుతుంది. కస్టమర్స్
రేట్ ఎక్కువ అన్నారని మరి తప్పదండి. ఎందుకంటే ఈ సంవత్సరం కాయలు కూడా చాలా తక్కువ, రైతులు కూడా ఈ సంవత్సరం వేయలేదు ఎక్కువగా. తర్వాత పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడం వల్ల, ట్రాన్స్పోర్ట్ పెరగడం వల్ల కాయలు కూడా టైట్ అయ్యాయి. దానివల్ల కొంచెం రేట్ ఎక్కువ అవుతుంది. అడిగి వెళ్ళిపోవడం అండి ఉండదండి. అలాగే రేట్లు కూడా ఎక్కువేం లేదు, 5 రూపాయలు 10 రూపాయలు మాక్సిమం కాయగడ ఉంటుంది. వయస్సుతో సంబంధం లేకుండా ఎవరైనా ఈ పొచ్చకాయను తీసుకోవచ్చు. రుచికి మాత్రమే పరిమితం కాకుండా దీనిలో లాభదాయకమైన పోషకాలు ఉండడం వల్ల శరీరానికి శక్తిని అందిస్తుంది. మన శరీరంలో మూత్రపిండాలు, కళ్ళు, జీర్ణ అవయవాలు మరియు గుండె వంటి అవయవాలు సరైన పనితీరుకు సహాయపడుతుంది ఈ పొచ్చకాయ. ఒక అధ్యయనం ప్రకారం 100 గ్రాముల పొచ్చకాయ ముక్కల్లో 30 కేలరీలు, దాదాపు 92% నీటిని కలిగి ఉంటుందని తెలిపింది. అంటే వీటిలోని పొటాషియం, ఫాస్ఫరస్, కాల్షియం వంటి ఖనిజాలు, ఏ B1, B2, B3 వంటి విటమిన్లు కూడా కలిగి ఉంటాయని తెలుస్తోంది. సార్, ఇప్పుడు మేము నేటికి 20 అవుతుంది వ్యాపారం చేస్తున్నాం. ఇంతవరకు కూడా కొద్ది రేట్లు ఉండేవి, ప్రజెంట్ ఇప్పుడైతే రేట్లు తక్కువ ఉన్నాయి. మన ఎంత ఎక్కువగా అంటే ఆ బల్లు సార్, ట్రావెలింగ్ ఛార్జీలు, పెట్రోల్ ఛార్జీలు, తర్వాత దాని కారణంగా ఎక్కువ రేట్లు ఉన్నాయి. ఆ ఎక్కువ రేట్లు కొనుక్కున్న జనాల బట్టి అమ్ముతున్నాము. ఇది రెండు కూడా తిరిగి కాయ 30 రూపాయలు, 40 రూపాయలు, కొద్దిగా మామూలు సైజు కాయ అయితే 80 రూపాయలు అమ్ముతున్నాం సార్. గత 20 కదా వ్యాపారం చాలా బాగుంటుందండి. ప్రజెంట్ అయితే ఇప్పుడు కరోనా కారణం వల్ల వ్యాపారం కొద్ది తగ్గింది. ఎవరు చెప్పినా కరోనా డబ్బులు లేక ఎంత కాయ 60 రూపాయలు చెప్తే 30 రూపాయలకు పెరుగుతున్నాం. కానీ అలాగని కూడా కాయ అమ్ముతున్నాము, అనేది జనాలు బట్టి అమ్ముతున్నాము. అదేవిధంగా చిన్నకాయలు అయితే 5 గ్రాములు అని చెప్పి కాయ 20 రూపాయలు, 2 కాయలు అయితే 50 రూపాయలు లెక్క అమ్ముతున్నాం. అదేవిధంగా మరి ప్రజెంట్ ఇప్పుడు వ్యాపారం జరుగుతుంది. ప్రజెంట్ అయితే వ్యాపారం నాశలో ఉందండి. ఎందుకంటే ట్రావెలింగ్ సాధ్యం వల్ల ఒక కుర్ర పనులు డబ్బులకి రోజుకి మనిషికి 400 పడవడం వల్ల ఎంతో కొంత మనిషికి 3 లక్షలు కడుతుందండి. ప్రజెంట్ వ్యాపారం జరుగుతున్నది. ఎన్నికల్లో విజయం సాధించిన కార్పొరేటర్లు ప్రమాణ స్వీకార మహోత్సవానికి భిన్న మార్గాల్లో జీవీఎంసీ కౌన్సిల్ హాల్ కు చేరుకున్నారు. డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ సైకిల్ తొక్కుంటూ జీవీఎంసీకి చేరుకున్నారు. అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2వ సారి కౌన్సిల్లో అడుగు పెడుతుండడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలు, పార్టీ పెద్దలు తనపై ఉంచిన బాధ్యతను నెరవేరుస్తారని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా సైకిల్ వాడకం పెంచి సాహసంగా కాంపిటీషన్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దివంగత నేత వైఎస్ఆర్ కు పార్టీ ప్రముఖుల నివాళి. పార్టీ కార్పొరేటర్లకు ప్రత్యేక శిబిరం ద్వారా సూచనలు. మేయర్ పీఠంపై మహిళ, ప్రథమ పౌరురాలికి శుభాకాంక్షల వెల్లువ. నారీమణులతో గ్రేటర్ కౌన్సిల్ కలకల, సత్తా చాటిన సభల. ప్రాణాలర్పించైన ఎల్ఐసిని కాపాడుకుంటా, దేశవ్యాప్త సమ్మెలో సర్కారుకు ఉద్యోగులు హెచ్చరిక. మహావిశాఖ అభివృద్ధికి అంకితమవుతా, డిప్యూటీ మేయర్ శ్రీధర్ వెల్లడి. ఇవి ఇప్పటి వరకు ఉన్న ఏసీటీ న్యూస్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్.